శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి, అంటే అది ప్రైవేటు సంస్థల ఉద్యోగం కానీ మరి గవర్నమెంట్ సంస్థల ఉద్యోగాలే కానీ మరి ఎలాంటి ఉద్యోగాలు చేసినా కూడా వీళ్ళు ఆర్థికంగా నిలదొక్కోలేకపోతారు. సంపాదించింది ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్కు మినిమం మ్యాక్సిమం ఒక అటు ఇటుగా చూస్తున్నట్టు ఒక లక్షో 150,000 2 లక్షలు వచ్చినా కూడా కొందరు 30,000 కూడా సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు ఉన్నారు కాదని. కానీ వాళ్ళు ఎంత సంపాదించి ఎవరి స్థాయిని ఎవరి మేధస్సును బట్టి వాళ్ళకు ఉద్యోగాలు రావడం జరుగుతుంది, ఎవరి ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అలాగా వాళ్ళు వాళ్ళ స్థాయిలో ఉద్యోగాలను కూడా వాళ్ళు కొనసాగిస్తారు. ఆ ఉద్యోగాలు ఇప్పుడు 30,000 రూపాయలు సంపాదించేవారి జీవితం, 100,000 రూపాయలు సంపాదించేవారి జీవితం ఇద్దరు ఒకేలా ఉంటుంది. ఇతనికి 30,000 వచ్చినా 30,000 ఖర్చు అయిపోతాయి, అతనికి 100,000 రూపాయలు వచ్చినా కూడా ఆ 100,000 రూపాయలు కూడా ఖర్చు అయిపోతాయి. అంటే ఇతనికి అతనికి తేడా ఏం లేదు, ఉద్యోగాలు కూడా అదేవే ఉన్నాయి. ఇతనికి శాలరీ తక్కువ, అతనికి ఎక్కువ, కానీ మిగులుబాటు అనేది ఇద్దరికి జీరో ఉంది. మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటే కొన్ని కొన్ని తేదీలు జీవితంలో డబ్బును అవి ఖర్చు పెట్టిస్తూ ఉంటాయి. అంటే ఆ తేదీలు అనేది డబ్బును అనవసరపు ఖర్చులకు గురి చేస్తూ ఉంటుంది. అవి ఆ తేదీలు ఏంటంటే 5 సిరీస్ మొత్తం అలాగే ఉంటుంది, 5, 14, 23. డబ్బు అసలు మీ దగ్గర నిల్చదు, నిలవడనివ్వదు. 5, 14, 23 తేదీల్లో కనుక మీరు పుట్టినట్టయితే డబ్బు నిలవడం అనేది కూడా మీ కళ. అందులో భాగంగా ఇంకొక సిరీస్, 3వ సిరీస్, ఇది 5 అనేది బుధునికి సంబంధించిన సిరీసు, 3 గురువుకు సంబంధించిన సిరీసు. ఈ 3వ తారీఖు 12, 21, 30, 3, 12, 21, 30 ఇవి కూడా ఈ యొక్క 4 సిరీసులు కూడా జీవితంలో చాలా చాలా ఇబ్బందులను, ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని ఇది గురి చేస్తుంది. మొత్తానికి ఎంత 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 జాబ్ చేసే, ఇప్పుడు మీకు 30,000 రూపాయలు శాలరీ వచ్చినా మళ్ళీ మీకు పెరిగి అది 100,000 రూపాయలైనా 100,000, 2 లక్షలైనా కూడా లాస్ట్కి చివరి వరకు మిగిలేది అప్పుడు సంపాదించి ఖర్చు పెట్టింది అంతే ఉంది, ఇప్పుడు సంపాదించి ఖర్చు పెట్టింది ఇంతే ఉంది అని కూడా మీ నోట్లో నుంచి రావాల్సిందే. ఎందుకంటే ఈ తేదీలలో మీరు పుట్టి ఉంటే, నేను చెప్పడం కాదు, మిమ్మల్ని మీరు ఒకసారి అంచనా వేసుకోండి ఇది కరెక్టా కాదా, నేను జెన్యున్గా చెప్పిందా లేదా. ఎందుకంటే నేను ఎంతో అనుభవపూర్తిగా ఎంతోమంది విషయాలను మనం చూసి వాళ్ళ జాతక పరిశీలన చేసి ఆ తర్వాతనే వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగా ఈ యొక్క ఉద్యోగం చేసినటువంటి వారికి ఆర్థికంగా నిలదొక్కుపోవడానికి కారణం కూడా ఈ తేదీలు అని కూడా మీకు తేల్చి చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.